సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో సండే మార్కెట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సదర్ వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సదర్ ఉత్సవాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదవులు ఐక్యమత్యానికి నిదర్శనమని, ఆర్సీపురంను సండే మార్కెట్ ప్రతి ఏడాది యాదవులు సదర్ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం పాడి పరిశ్రమలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు పటాంచర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, కమిటీ లేదు అందరం కూడా కుల మతాలకు అతీతంగా యొక్క రామచంద్రపురం సండే మార్కెట్ లో బ్రహ్మాండంగా యొక్క సదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. మన యొక్క ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో కార్యక్రమాలకు సంబంధించి మరి తెలుసుకోవాల్సినటువంటి ఈరోజు గొప్ప కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి యొక్క శివుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పశువుల కాపరిగా మరి ఆ రోజు నరకాసుర వధ తర్వాత ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకొని మరి ఆనాటి ఆ యొక్క చీకటను చిమ్ముకుంటూ దీపావళిని వెలుతురుడు చూచినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క సదరు సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలనాటి కార్యక్రమాన్ని మరి కొనసాగిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నటువంటి ఈ యొక్క పుర ప్రముఖులందరికీ కూడా సదరు సమ్మేళనం గురించి మరి ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకొని చేస్తున్న వారందరికీ కూడా అభినందిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మలకు ఏ రకంగా అయితే మరి పెద్ద పీట వేసి గొర్రె కాపర్ల గొర్రెలు కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి అవకాశం కల్పించినటువంటి రమేష్ యాదవ్ గారు శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఇంత గొప్పగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులుగా పాల్గొన్న పత్రికా సోదరులు, బ్యాండ్ మేళంతో వచ్చిన సోదరులు, డోల్ సోదరులు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హైదరాబాద్లో గౌలిగూడ చమాన్ కానీ ఇక్కడ లాల్ దర్వాజా సైడ్లో చూడండి, నారాయణగూడలో చూడడానికి పోతూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యాదవ సోదరులు కానీ కుర్మ సోదరులు కానీ కుల మతాలకు అతీతంగా అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అందరినీ ఉత్సాహపరిచే రీతిలో ఈ పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చక్కటి ప్రోగ్రామ్ అని తీసుకొని ఒక స్నేహభావంతో సోదరభావంతో ఈ కార్యక్రమము ముందు ముందు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ ఈ సదర్ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ పండుగ తర్వాత ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత మీరు ఒక దగ్గర జమ అయి నన్ను నిలవండి, తప్పకుండా వస్తాం. కూర్చొని సమస్యలను ఒకటి తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదర్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. జై తెలంగాణ.